ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదే విధంగా కింద కామెంట్ సెక్షన్ లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు కేజీఎండెగల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు జనరల్గా ఏదైనా సరే మన యొక్క మొబైల్కి నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, నార్మల్గా మన యొక్క మొబైల్ ఏ విధంగా కనిపిస్తుంది? నార్మల్గా బోర్ కొడుతూ ఉంటుంది కదా. అలా కాకుండా ఇప్పుడు చూడండి, వేరే మొబైల్ నుంచి నేను నా యొక్క మొబైల్ని స్క్రీన్ లాక్ అనేది చేస్తాను. లాక్ చేసిన తర్వాత వేరే మొబైల్ నుంచి ఏదో ఒక మెసేజ్ని సెండ్ అనేది చేస్తాను. సెండ్ చేసిన తర్వాత మీరు థెరాఫ్టర్ చూసుకోవచ్చు, నా యొక్క మొబైల్ లైటింగ్ చూసుకోవచ్చు. లాస్ట్ కార్నర్లో ఒక లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుందన్నమాట. ఒకసారి చూడండి, వావ్, అసలు అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మీ యొక్క మొబైల్ కి ఒక అట్రాక్టివ్ నోటిఫికేషన్ లైట్ ని చాలా ఈజీగా మీ యొక్క మొబైల్ కి యాడ్ అనేది చేయొచ్చు అన్నమాట. ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ బ్లింకింగ్ లైట్ ని మనం ఏ విధంగా యాడ్ చేసి మన యొక్క మొబైల్ కి మరింత సూపర్ లుక్ ని ఇవ్వచ్చు అనేది నేను ఈ వీడియో కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ ని వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మాత్రం కంపల్సరీ లైక్ అనే చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు ఎలాంటి నోటిఫికేషన్ వచ్చినట్లయితే మీ మొబైల్లో లైట్ ఉన్నా లేకున్నా, మీ మొబైల్ ఎంత కాస్ట్లీ ఉన్నా ఎంత చీప్ ఉన్నా, ప్రతి ఒక్క మొబైల్లో ఈ ట్రిక్ అయితే 100% వర్కౌట్ కావడం జరుగుతుందన్నమాట. దీనికోసం మీరు ఏం చేస్తారంటే, మీరు చూస్తున్న వీడియో రిలవెంట్ యాప్ చేయండి, కింద మీకు డౌన్లోడ్ లింక్ కనిపిస్తుంది, అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. వన్స్ మీరు ఈ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా కంప్లీట్ ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. కింద మీకు నెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తుంటుంది, ఇక్కడ మనకు రెండు పర్మిషన్ని గ్రాంటెడ్ అలో అనేది చేయమంటుందన్నమాట. ఈ రెండు పర్మిషన్ ని మనం గ్రాంటెడ్ గా అలో చేసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి, దిర్ ఆఫ్టర్ ఈ అప్లికేషన్ మనకు ఎంత సూపర్ గా పనిచేస్తుంది అనేది. సింపుల్ మళ్ళీ మీరు నెక్స్ట్ బటన్ వంటి యాప్ అనేది చేయండి, మీకు ఇక్కడ డన్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది, దీని మీద వన్స్ క్లిక్ అనేది చేయండి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత మనకి కంప్లీట్ ఈ విధంగా ఇంటర్ఫేస్ తో మన మొబైల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క యాప్స్ మనకి ఇక్కడనే కనిపిస్తుంటాయి అన్నమాట. ఆ నోటిఫికేషన్ ఇండికేటర్ ని మీరు ఏ రేంజ్ లో సెట్ చేసుకోవాలండి ఆ రేంజ్ లో మీరు సెట్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఇక్కడ నుంచి వాట్సాప్ కి ఆ నోటిఫికేషన్ లైట్ ని సెట్ చేయాలి అనుకుంటున్నా. ఇక్కడ నుంచి మీకు నచ్చిన కలర్ ని చూసనే చేయొచ్చు అన్నమాట. లైక్ దిస్ నేను ఈ కలర్ ని చూసనే చేయడం జరిగింది. ఇక్కడ మీకు కన్ఫర్మేషన్ బటన్ కనిపిస్తుంటుంది, దీనిపైన మీరు వన్స్ క్లిక్ అనే చేయండి. క్లిక్ చేసిన మరుక్షణమే ఈ వాట్సాప్ కి ఆటోమేటిక్ గా మనం సెట్ చేసిన కలర్ సెట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మనం వాట్సాప్ యొక్క నోటిఫికేషన్ వచ్చినట్లయితే మనకు ఎలాంటి కలర్ రావాలి అనేది మనం ఇక్కడ ఇచ్చేయడం జరిగింది కదా. ఇలా మీకు నచ్చిన యాప్స్ ని మీరు అక్కడనే ఇచ్చుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఈ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత. దెర్ ఆఫ్టర్ ఇప్పుడు చూడండి, నిజంగా అమేజింగ్. ఇప్పుడు చూడండి, నేను వేరే మొబైల్ నుంచి ఈ మొబైల్ కి ఏదో ఒక వాట్సాప్ లో మెసేజ్ ని సెండ్ అనేది చేస్తాను. సెండ్ చేసిన తర్వాత మీరు చూసుకోవచ్చు, లైక్ దిస్ ఒక బ్యూటిఫుల్ లుక్ సైడ్ కి మనకు రావడం జరుగుతుంది అన్నమాట. ఒక్కసారి మీరు చూడండి, నిజంగా షాక్ అవ్వాల్సిందే ఫ్రెండ్స్. ఆ రేంజ్ లో మనకు ఈ అప్లికేషన్ అయితే సూపర్ గా పనిచేయడం జరుగుతుంది. ఒక్కసారి నైట్ లో ఈ లైట్ ని చూడండి మీరు. నిజంగా ఎవరైనా చూశారనుకోండి, మీకు ఆ కలర్ ని బట్టి మీకు ఎలాంటి అప్లికేషన్ కి ఎలాంటి నోటిఫికేషన్ రావడం జరిగింది అనేది ఆటోమేటిక్ గా మీరు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో గెస్ అనేది చేయొచ్చు అన్నమాట. ఈ విధంగా ఈ ట్రిక్ మనకు సూపర్ గా పనిచేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. వన్స్ కింద డిస్క్రిప్షన్ లో స్పెషల్ లింక్ ఇవ్వడం జరిగింది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు యూజ్ అనేది చేసుకొని, దీంతో పాటుగా ఇక్కడ మీకు లైవ్ వాల్ పేపర్ అంటే మన ఇండియన్ ఫ్లాగ్ యొక్క లైవ్ వాల్ పేపర్ మీకు కావాలి అని కూడా అది కూడా నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క వాల్ పేపర్ గా సెట్ చేసి కూడా మీరు యూజ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.